వెరైటీ పెట్స్ సిటీనే హాట్స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా కొడుకులు తండ్రిపై దాడికి తెగబడ్డారు. తమకు పెళ్లిళ్లు చేయటం లేదని తండ్రిని చెతకబాదారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఈ ఘటన జరిగింది. మంతరాజు అనే వృద్ధుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా తమకు వివాహాలు చేయటం లేదని, పట్టించుకోవటం లేదని సొంత కొడుకులే కక్ష పెంచుకున్నారు. కొంతకాలంగా అదును కోసం చూస్తున్న కుమారులు ఇవాళ తండ్రిపై దాడి చేసి రక్తం వచ్చేట్లు కొట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే బాధితుడిని గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచ్చారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తండ్రిని కొట్టింది ఎవరు? నిన్ను కొట్టనీకి వచ్చినందుకు తండ్రిని వాళ్ళు కొట్టినారు. రైట్, ఇక ఈ ఘటన గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, రోజు రోజుకు చూస్తూనే ఉన్న విచిత్రమైన కారణాలు పెట్టి ఇటువంటి దారుణాలకు తెగబడుతున్నారు, ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇది ఒక దారుణమైన సంఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే కన్న తండ్రిని పైనే కొడుకులు దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏదైతే తండ్రి అయిన మంతరాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి సరిగా లేకపోవడం వల్లనే వివాహ సంబంధాలు అనేది రాలేని పరిస్థితి. ఈ తరుణంలో పిల్లలు ఎలాగైనా కానీ తమకు పెళ్లిళ్ళు చేయాలి, తమ గురించి ఆలోచించట్లేదనే ఉద్దేశంతో తల్లిదండ్రుల మీద గొడవకు దిగిన పరిస్థితి. తల్లిని కొట్టబోతుండగా ఒక తండ్రి అడ్డుపడిన నేపథ్యంలో అతనిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో తలుపులు వేసి మరీ దాడికి పాల్పడడం జరిగింది. నేపథ్యంలో అతను కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు వచ్చి ఆ యొక్క గాయాలతో రక్తగాయాలతో పడి ఉన్న తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఒక దాడిలో కూడా చాలా రక్తస్రావం జరిగిన పరిస్థితి, కాళ్ళ చేతులకు దెబ్బలు తగిలిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఆస్తి కోసమో లేకుంటే ఇతర కారణాల చేతనో అతని మీద దాడి చేశారంటే ఒక కారణం ఉంటుంది, కానీ కేవలం పెళ్లి చేయలేదు, పెళ్లి గురించి ఆలోచించట్లేదు అనే ఉద్దేశంతోనే కన్న తండ్రి మీదనే దాడికి పాల్పడడం అనేది చాలా శోచనీయం. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే సొంత కొడుకులే ఈ విధంగా తండ్రిపై దాడి చేయడం అనేది సరైనది కాదంటూ అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న అయితే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే గాయాలు ఉన్న తండ్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారో అక్కడ చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏగా 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 ఏ